విదేశాల్లో వైద్య విద్య చదవాలనుకుంటున్నారా? సరైన రీతిలో సలహాలు ఇవ్వగల కన్సల్టెన్సీ కోసం చూస్తున్నారా? విదేశీ విద్యకు చాలా ఖర్చు అవుతుందేమో అని సందేహిస్తున్నారా? MBBS చదవాలన్న కోరిక ఉందా? అయితే వెంటనే సంప్రదించండి అబ్రోడ్ అడ్వైస్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ హైదరాబాద్ మరియు విజయవాడ ఇంటర్మీడియట్ బైపీసీలో 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా సరే అబ్రాడ్ లో MBBS చదవటానికి అర్హులే. ఇటువంటి డొనేషన్లు లేవు. MCET, నీట్ లాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీలో చదివే సువర్ణావకాశం. అది కేవలం 20 లక్షలతో మెడిసిన్ చదివే అద్భుత అవకాశం అందిస్తున్న సంస్థ అబ్రాడ్ అడ్వైస్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. గత 10 సంవత్సరాలుగా ఎంతో మంది తెలుగు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తూ ఉత్తమ వైద్య విద్యను ప్రముఖ యూనివర్సిటీల్లో పూర్తి చేయడానికి తోడ్పడుతున్న సంస్థ. విదేశాల్లో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు వారికి నచ్చిన యూనివర్సిటీలో చదువుకునేందుకు అన్ని విధాల సహకారాన్ని అందించడమే అబ్రాడ్ అడ్వైజ్ లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో MBBS మరియు PG కోర్సు చదివి మంచి కెరీర్ను నిర్మించుకోవాలని కలలుకనే యువతకు మార్గనిర్దేశనం చేసే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అబ్రాడ్ అడ్వైజ్ ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, చైనా, సెంట్రల్ అమెరికా, జార్జియా, రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ లాంటి వివిధ దేశాల్లో MBBS PG చేసి బంగారు భవిష్యత్తుకు మార్గం వేసుకోండి. మీకు అండగా మీతో ఉంది అబ్రాడ్ అడ్వైజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ హైదరాబాద్ మరియు విజయవాడ. నమస్కారం అండి, నా పేరు శ్రీనాథ్. మేము అబ్రాడ్ అడ్వైజ్ అనే సంస్థను 2007 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మాకు హైదరాబాద్ మరియు విజయవాడ సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయండి. మేము ముఖ్యంగా యుక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్, జార్జియా, సెంట్రల్ అమెరికా, కజాకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, ఆర్మేనియా ఈ దేశాల్లో మేము MBBS సీట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. స్టూడెంట్ మమ్మల్ని అప్రోచ్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి యూనివర్సిటీ గురించి కంప్లీట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫీజు మరియు వీజా ప్రాసెసింగ్ గురించి కంప్లీట్గా వాళ్ళకి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత వాళ్ళని అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని స్టూడెంట్ని యూనివర్సిటీ వరకు తీసుకెళ్ళి జాయిన్ చేయటమే కాకుండా ఆ తర్వాత 6 ఇయర్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు స్టూడెంట్తో అన్ని ఉండి అన్ని రకాల సపోర్టు మా సంస్థ ద్వారా అందుతుందండి. యుక్రెయిన్ ఈజ్ ఇన్ క్రిస్టియన్ కంట్రీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ యూరప్. బొగోమిలెస్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అనేది యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్లో ఉందండి. ఇది 1841లో ఎస్టాబ్లిష్ అయింది. 175 ఇయర్స్ ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అండి. ఇది 25 ఎకర్స్ విస్తీర్ణంలో ఉన్న మెడికల్ ప్యూర్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ MBBSతో పాటు PG అండ్ PhD కోర్సెస్ కూడా ఉన్నాయి. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 13,000 స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఉన్న యూనివర్సిటీ. అలాగే ఫ్యాకల్టీ 1200 ఫ్యాకల్టీ ఉన్న యూనివర్సిటీ అండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా MBBS జాయిన్ అయ్యే అవకాశం ఉందండి. మీరు ఎలాంటి BS కోర్స్ కానీ, NMAT ఎగ్జామ్స్ కానీ, ఇంకా లాంగ్వేజ్ కోర్స్ కానీ ఇలాంటిది ఏది అవసరం లేకుండా డైరెక్ట్ MBBS ఇన్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యే అవకాశం ఈ యూనివర్సిటీ మీకు కల్పిస్తుందండి. ఈ యూనివర్సిటీ క్యాపిటల్ సిటీ కీవ్లో ఉండటం వలన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, ఇంటర్నేషనల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. విదేశాల్లో MBBS లేదా MD చదవటానికి బెస్ట్ ఆప్షన్ ఉక్రెయిన్లోని బొగోమిలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. గొప్ప చారిత్రక నేపథ్యం గల కీవ్ సిటీలోని బొగోమిలెట్స్ యూనివర్సిటీ 13,000 మంది విద్యార్థులు, డాక్టర్స్ ఇంటర్న్స్, మాస్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్తో శోభాయమానంగా ఉండి చదువుకోవాలన్న జిజ్ఞాసను పెంచేలా ఉంటుంది. 53 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడే UG, PG చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది ఉక్రెయినియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆధీనంలో నడపబడుతున్న విశ్వవిద్యాలయం కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది. డొనేషన్లు, ఎంట్రన్స్ లాంటివి ఉండవు. సింపుల్ అప్లికేషన్తో IELTS, TOEFL వంటి పరీక్షలు రాయకుండానే అడ్మిషన్ పొందొచ్చు. ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ. ప్రతి సబ్జెక్ట్ చాలా బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లోనే చెప్తారు మొత్తం. వేరే లాంగ్వేజ్ అంటూ యూజ్ చేసినా మనకున్న ఫ్యాకల్టీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, అంతా ఈజీగానే అర్థమవుతుంది. నా పేరు జయరామ్.
మేమిద్దరం వైజాగ్ నుంచే వచ్చాం. ఇక్కడ మెడికల్ కోర్స్ చేస్తున్నాం MBBS. ఇక్కడ ఉక్రెయిన్ మొత్తానికి బొగమాలిచ్ అనేది మెయిన్ కాలేజ్. అంటే మనకి ఇండియాలో ఢిల్లీలో ఏం చేస్తున్నానో ఆర్డర్స్ పాస్ అవుతాయి, ఇక్కడ నుంచి అయితే ఈ కాలేజ్ నుంచి అవుతాయి. ఇది మెడికల్ పర్సూయింగ్కి మంచిగా ఉంది, టీచర్స్ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. క్లాస్కి 12 to 13 మెంబర్స్ ఉంటారు బ్యాచ్ వైజ్. అది మనం మన తెలుగు వాళ్ళందరికీ ఒక బ్యాచ్ కావాలంటే ఇస్తారు. హాయ్, నా పేరు మనీష్ రాజా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ బొగమల నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ యూనివర్సిటీ చాలా బాగుంటుంది, స్టడీస్ చాలా బాగుంటుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, వచ్చేటువంటి అందరు మంచిగా రావాల్సిన ప్రాబ్లం. నేమ్ ఇస్ నందిత, నేను తిరుపతి దగ్గర కలహస్తి నుంచి వచ్చాను. ఇక్కడ మీకు అంటే ఇక్కడ ఇబ్బంది అంటే ఏమీ ఉండదు, యూ క్యాన్ హ్యావ్ ఎనీథింగ్ హియర్ అండ్ చదవాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ మీకు ఎంత కావాలంత చదువుకోవచ్చు. ఇంకా సెక్యూరిటీ ప్రాబ్లం అయితే మీకు ఏం ఉండదు, యుల్ హ్యావ్ సీనియర్స్ హియర్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ లేడీస్కి అయితే చాలా బాగుంటుంది, గర్ల్స్కి సెక్యూరిటీ అంటే మంచి కంట్రీ అంటే సెక్యూరిటీకి ఇదే ఉంటుంది. హాయ్, నా పేరు గాంధీ, నేను పులివెందుల నుంచి వచ్చాను. ఇక్కడ బొగమల్లెట్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ కాలేజ్ మంచిగా ఉంటుంది, యుక్రెయిన్ అనేది చాలా మంచి కంట్రీ. లైక్ కాలేజ్ పరంగా ఎడ్యుకేషన్ అంటే చాలా బెస్ట్ యూనివర్సిటీ యుక్రెయిన్లోనే. బొగమల్లెట్స్ అనేది గవర్నమెంట్ కాలేజ్ కిందకి వస్తుంది. ఇక్కడ అన్ని హాస్టల్ కూడా మంచిగా ఉంటుంది, సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ఏదైనా సెక్యూర్డ్గా ఉంటుంది. సో కాలేజ్ అంటే బెస్ట్ కాలేజ్ ఇన్ ద యుక్రెయిన్. ఎలాంటి దేశం మరి ఉక్రెయిన్? దేశ వాతావరణం, జీవన విధానం, దేశ సంస్కృతి ఎలా ఉంటాయి? తూర్పు యూరప్లోని దేశం ఉక్రెయిన్ యూరప్లో అతి పెద్ద భూభాగం కల దేశం. 1994లో USSR నుండి విడిపడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఉక్రెయిన్ దేశం గొప్ప పారిశ్రామిక చరిత్ర కలిగి వ్యవసాయం, షిప్ బిల్డింగ్, ఏరోనాటిక్స్కి ప్రసిద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం, సారవంతమైన నేలలతో ప్రపంచంలో అత్యధికంగా గోధుమను పండించే దేశంగా పేరొందింది. తరచుగా మెడికల్ కాన్ఫరెన్స్లు, సెమినార్లు, సింపోజియంలు నిర్వహించడమే కాకుండా ఆధునిక వైద్య విధానాలు, వైద్య పరికరాల్ని కలిగి ఉంది. దేశ రాజధాని కావడంతో కీవ్ సిటీలో జనసాంద్రత కూడా ఎక్కువగా ఉండి విద్యార్థులకు అవసరమైనంత పేషెంట్ బేసును అందివ్వగలుగుతుంది. ఉక్రెయిన్ దేశ రాజధాని అయినందున కీవ్ సిటీ అన్ని దేశాల ఎంబసీలు, అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉంది. హైదరాబాద్ నుండి ప్రతిరోజు నేరుగా కీవ్ సిటీకి ఫ్లైట్స్ ఉండటం వల్ల మన తెలుగు విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఉక్రెయిన్ నుండి యూరోపియన్ యూనియన్కు వీసా సులువుగా లభిస్తుంది. రెండింటి మధ్య కలిగి ఉన్న ఒప్పందం వల్ల యూరోపియన్ యూనియన్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనటం మన విద్యార్థులకు సులభమవుతుంది. ఇంకా కీవ్ సిటీలో ఇస్కాన్ టెంపుల్, భారతీయ యోగా సెంటర్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ కలిగి ఉండి విదేశాల్లో ఉన్న భావనను దూరం చేస్తుంది. ఉక్రెయిన్లో స్టాండర్డ్ ECTS కరికులం ఆఫ్ ఎడ్యుకేషన్ అమలులో ఉంది. ఈ సిస్టంలో ప్రతి సంవత్సరాన్ని సెమిస్టర్స్గాను, మాడ్యూల్స్గాను విభజించటం వల్ల విద్యార్థికి సులభంగా ఉంటుంది. బొగమల్లెట్స్ మెడికల్ యూనివర్సిటీలో బోధించే ప్రొఫెసర్లందరూ 20-25 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధనానుభవం ఉన్నవారే, కాబట్టి విద్యార్థులకు సబ్జెక్టు బాగా అర్థమవుతుంది. ప్రతి క్లాసులో కేవలం 10 to 12 మంది మాత్రమే విద్యార్థుల్ని తీసుకుని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఈ యూనివర్సిటీలో.
ECTS యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఈ పద్ధతిలో విద్యార్థికి మాడ్యూల్ ఆఫ్ స్టడీ పూర్తి చేయగానే క్రెడిట్స్ ఇవ్వబడతాయి. యూరప్ అంతా ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఏ దేశంలో అయినా ఇబ్బంది ఉండదు విద్యార్థులకు. ఇక్కడ మెడికల్ విద్య ఎలా ఉంటుందంటే, మొదటి 3 సంవత్సరాలు క్లినికల్ సబ్జెక్ట్స్ గాను, ఫైనల్ 3 సంవత్సరాలు క్లినికల్ రొటేషన్స్ గాను ఉండి వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు క్లాసులు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 గంటల దాకా ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన ల్యాబ్స్ ఉంటాయి. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ కావడం వల్ల ఎక్కువగా పేషెంట్లను స్టడీ చేసే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్లోని బొగొమొలెట్స్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. WHO, ECFMG, FEMA, GMC UK, కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ఇంకా ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ చే గుర్తించబడిన ఉత్తమ మెడికల్ యూనివర్సిటీ బొగొమొలెట్స్ యూనివర్సిటీ. ఇక ఫీజు చెల్లింపు. ఫీజు చెల్లింపు సులభ వాయిదాల్లో యూనివర్సిటీ అకౌంట్లో నేరుగా జమ చేయవచ్చు. ఇంతవరకు ఇక్కడ చదివిన ఎంతోమంది భారతీయ విద్యార్థులు ఆల్ ఉక్రేనియన్ సైంటిఫిక్ యూత్ జర్నల్లో పేపర్ ప్రజెంటేషన్ చేయటమే కాకుండా యూరప్లోని వివిధ మెడికల్ కాన్ఫరెన్సెస్లో పాల్గొన్నారు. వివిధ దేశాల్లో డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇక్కడ మెడికల్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు యూకే, యుఎస్ఏ, ఇండియా, జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశంలోనైనా ఆ దేశ లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ కావడం ద్వారా ఆ దేశంలో పీజీ చేయొచ్చు. యూనివర్సిటీలో ఉన్న మెస్లో శాకాహార, మాంసాహార వంటలు నామమాత్రపు ధరలకే లభిస్తాయి. కావాలనుకున్నవారు స్వంతంగా వంట చేసుకునే వీలు కూడా ఇక్కడ ఉంది. బొగొమొలెట్స్ మెడికల్ యూనివర్సిటీలో మొత్తం 7 హాస్టల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా మన దేశ విద్యార్థుల కోసం మాత్రమే నిర్వహించబడుతోంది. సీసీటీవీల పర్యవేక్షణలో సురక్షితమైన హాస్టల్ వసతి ఇక్కడ ఉంది. ఎలక్ట్రానిక్ కార్డ్ ఎంట్రీ, 24 గంటలు సెక్యూరిటీ, ప్రతి రూములో హీటింగ్ సిస్టమ్, ఫైర్ అలారమ్స్ ఇలాంటి అన్ని వసతులు ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇక స్థానికంగా ప్రయాణించేందుకు బస్సులు, ట్రామ్లు, ట్రాలీ బస్సులు, మెట్రో, టాక్సీలు స్టూడెంట్ కార్డుపై అతి చవకగా ప్రయాణం చేయొచ్చు. ఉక్రెయిన్ సురక్షితమైన ఒక స్వర్గధామం. అందుకే వైద్య విద్య ఉక్రెయిన్ దేశంలో చదవటం సులభం, సౌకర్యవంతం. ప్రపంచ ప్రఖ్యాత బొగొమొలెట్స్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకునే విద్యార్థులు అన్ని విధాలా సూచనలు సలహాల కోసం సంప్రదించండి అబ్రాడ్ అడ్వైజ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ హైదరాబాద్ మరియు విజయవాడ. My name is Manoj Kumar Bharti. I am Indian ambassador to Ukraine. Ukraine is a country which is surrounded by the Black Sea on the east, and countries like Russia, Belarus, Poland, Hungary, Romania on its various corners. Ukraine is the largest country in terms of area. It is one of the most industrialized countries in the CIS region. The scientific and research related institutions are the pride of this country. Speaking about education facility, very few people know that there are more than 6,000 Indian students studying in Ukraine, and most of them, almost 99% of them, are doing their medical courses in Ukraine. Ukraine has around 15 medical colleges in different parts of the country. And one of the most celebrated university is in the capital of Ukraine, Kyiv. The Kyiv Medical University is known as the Bogomolets National Medical University. It has a rich history of medical education and research. From the experience of students who have already studied, I am reasonably sure
that those students who study here in future will have an excellent time to spend, course to follow, and a bright future in their medical career. My name is Amber and I'm from Tamil Nadu. I'm in second year in Bogomal University. Here it's pretty well than compared to India, because the quantity of students compared to India is much less in each course. So it's pretty well. And the hostel facility is also very good. I'm in the university hostel in Chiklavsky. In one block there will be four rooms and also attached bathrooms, the toilets are there. Hi, నా పేరు దివ్య దుర్గ. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. ఇక్కడ స్టడీ, ఎన్విరాన్మెంట్, ఫుడ్, హాస్టల్స్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. అండ్ ఫ్యాకల్టీ మీద స్టడీస్ కూడా చాలా ఈజీగా చాలా బాగుంటుంది. మై నేమ్ ఇస్ డాక్టర్ అనీష్. ఐఎమ్ ఫ్రమ్ ముంబై, మహారాష్ట్ర. ఐఎమ్ అ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ ఇన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ రేడియోలజీ అండ్ రేడియేషన్ మెడిసిన్. ఐఎమ్ ఇన్ మై ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నా పేరు ఆశీష్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను బొగమలస్ యూనివర్సిటీలో. ఉక్రెయిన్ కీవ్లో చదువుతున్నాను. యూనివర్సిటీ పరంగా నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. నా పేరు రమ్య. నేను మెదక్ నుంచి వచ్చాను. బొగమలస్ యూనివర్సిటీ చదువుతున్నాను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ చాలా బాగుంటుంది అని ఇంగ్లీష్లో చెప్తారు, వేరే లాంగ్వేజ్ యూజ్ చేయరు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. Hello, my name is Naushin Ansari. I'm studying in Bogomolas National Medical University. I think it's the best university in this world. Actually, there are so many good teachers and I love to be taught by them and they speak very good English. रिलीजन को लेकर यहाँ पे कभी मुझे कोई प्रॉब्लम नहीं हुई है. इनफैक्ट यहाँ पे अकॉर्डिंग टू माई रिलीजन आई एम मुस्लिम एंड आई फील वेरी कम्फर्टेबल टू बी हियर मुस्लिम. नो वन हियर, यहाँ पे कोई रेसिज्म नहीं है, कुछ नहीं है, ऐसा सब बहुत अच्छा है. दानिश है, मैं दिल्ली में रहता हूँ और मैं स्टडिंग के लिए यहाँ आया हूँ बोगामलेट्स में. ये यूनिवर्सिटी काफ़ी अच्छी है और यहाँ पर सारे टीचर बहुत अच्छे से ट्रीट करते हैं. इंग्लिश भी यहाँ पर काफ़ी टीचरों की अच्छी है और यहाँ पर रहने में भी कोई प्रॉब्लम नहीं है. सिक्योरिटी अच्छा है. हाँ, यहीं मस्जिद है, यहाँ से कोई 10 to 15 मिनट्स हलाल चिकन सब मिलता है. అత్యుత్తమ అధ్యాపకులతో సిటీలోని 150 ప్రభుత్వ హాస్పిటల్స్తో క్లినికల్ టైప్స్ కలిగి ఉంది. ప్రపంచంలోని ఇతర యూనివర్సిటీస్తో ఉన్న టైప్స్ వల్ల ఎక్కడైనా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. బొగోమలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఏటా ఎన్నో సర్జరీలు జరుగుతాయి. సంవత్సరానికి 1000కి పైగా పేటెంట్లు రిజిస్టర్ అవుతాయి. ఇంటర్మీడియట్ బైపీసీలో 60% మార్కులు పొందిన విద్యార్థులంతా అర్హులు. మేము చేసే యూనివర్సిటీస్లో మాకు డెడికేటెడ్గా ఎంప్లాయీస్ ఉన్నారండి. దానివల్ల పిల్లల్ని 24 అవర్స్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి మేము అందుబాటులో ఉంటాం. మేము పిల్లల్ని యూనివర్సిటీస్లో జాయిన్ చేయడమే కాకుండా వాళ్ళు 6 ఇయర్స్ ఎలా చదువుతున్నారు, వాళ్ళ అకాడమిక్ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలని వాళ్ళ పేరెంట్స్తో రెగ్యులర్గా షేర్ చేస్తూ వాళ్ళపై పూర్తిగా తల్లిదండ్రులకి అన్ని విషయాలు తెలియజేసేలా మేము అందుబాటులో ఉంటాం. మా ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు టోటల్ సపోర్ట్ మా ద్వారా దొరుకుతుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ECTS సిస్టమ్ ఫాలో అవుతారండి. ECTS అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఈ సిస్టంలో చదువుటం వలన పిల్లలకి రేపు ఫర్దర్గా పీజీ కానీ పిహెచ్డి కానీ ఇలా ఎలాంటి కోర్స్ చేయాలన్నా ఆ యూరోప్లో ఉన్న ఏ కంట్రీలో అంటే యూరోప్లో ఉన్న 51 కంట్రీస్లో ఎక్కడైనా వీళ్ళు చదవడానికి అవకాశం ఉంది. అలాగే ఇదే కాలేజ్లో ఇదే యూనివర్సిటీలో మీరు కంటిన్యూగా పీజీ చేయాలన్నా చేయొచ్చు. ఇక్కడే సెటిల్ అవ్వాలన్నా కూడా మీరు లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాసుకొని ఇదే కంట్రీలో మీరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. ఈ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $4,300 పర్ ఇయర్. దాన్ని మీరు సెమిస్టర్ వైజ్గా 1,30,000, 1,30,000గా రెండు ఇన్స్టాల్మెంట్లు మీరు పే చేసుకోవచ్చు. హాస్టల్ విషయానికి వస్తే
ఈ యూనివర్సిటీలో ఇండియన్స్కి సపరేట్ హాస్టల్ ఉందండి. దీంట్లో మేము ఇండియన్ కుక్ని అపాయింట్ చేసి ఫుడ్ పిల్లలకి అవైలబుల్ చేస్తున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి సెమిస్టర్ వైజ్గా ఉంటుందండి. ఒక సంవత్సరానికి 2 సెమిస్టర్స్, ప్రతి సెమిస్టర్లో మళ్ళీ ప్రతి టాపిక్ని మాడ్యూల్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఈచ్ టాపిక్ని ఈరోజు జరిగిన క్లాస్కి నెక్స్ట్ డే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్లస్ వైవాలో వచ్చిన మార్క్స్ ఈ టోటల్గా మనకి ఫైనల్ మార్క్స్లోకి యాడ్ చేస్తారండి. బొగోమిలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మరియు యూనివర్సిటీ అండ్ హాస్టల్ ప్రతి చోట మీకు సీసీ కెమెరాస్ కానీ స్మార్ట్ గార్డ్ ఎంట్రీ కానీ ఉంటుందండి. ఇంకొకటి, ప్రతి రూమ్ మీకు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్తో ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఫీజు విషయంలో చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. మీకు ఏదైతే ఫస్ట్ ఇయర్లో ఫీజు అనేది ఫిక్స్ అయ్యి ఉంటుందో అది మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే ఫీజు ఉంటుంది. ఏదైతే ఫీజు ఉందో మీరు దాన్ని డైరెక్ట్ యూనివర్సిటీ కౌంటర్లోనే కట్టుకోవచ్చు, లేదంటే యూనివర్సిటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. వేరే వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదండి. Highlights of Bogomolets National Medical University. BNMU is 175 years old government national medical university established in the year of 1841. Bogomolets National Medical University works under Ministry of Education and Science of Ukraine. Here students can pursue MBBS, Medical PG and PhD. The university is having more than 150 clinical tie-up hospitals with more than 20,000 bedded capacity. As it has 20-25 years of English medium teaching experienced faculty, students can understand the subjects very easily. To give good practical knowledge to the students, human anatomy classes are explained on real dead bodies. Direct MBBS, no need to study BS, pre-medical or any other language courses. Bogomolets University, located in the city of Kyiv, with international airport, Indian hotels, shopping malls, Indian restaurants, Indian temples with Indian communities. University recognized by WHO, ECFMG, FEMA, GMC UK, Canadian Medical Council, and most importantly by Medical Council of India. This university follows ECTS system, which allows the students to study medical PG or further courses in any other university. Abroad Advice is an authorized representative of BNMU in Telangana and Andhra Pradesh. University is having separate labs for each department, vast library, sports complex, gym for fitness and in-campus hospital. Separate hostel for Indian students with Indian food, secured by security personnel, CCTVs and biometric entry. No visa hassles, 6 years temporary residence permit and multiple entry visa. MCI coaching with Indian faculty. To join Bogomolets National Medical University of Ukraine, call Abroad Advice Overseas Educational Consultancy. Phone numbers 9966445939 9032598989. For further details, visit our website www.abroadadvice.com. University Empika Yala Yakrikalali. Educational loans Yala Pondotsu. ఇలా ప్రతి అడుగులో మీకు సహకరిస్తుంది అబ్రాడ్ అడ్వైస్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. విదేశాల్లో చదువుకోవటానికి ప్రతి అడుగులో మీకు సహకరిస్తుంది అబ్రాడ్ అడ్వైస్. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే ఇప్పుడే సంప్రదించండి అబ్రాడ్ అడ్వైస్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. ఫోన్ నంబర్స్ 9966445939 లేదా 9032598989.